కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకి దిగాలనుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం? తాజా లెక్క చూస్తుంటే అవుననిపిస్తుంది. ఏదైతే రాష్ట్రానికి ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో నరేంద్ర మోడీ సర్కార్ ఆ బియ్యాన్ని ఆపేశారు గత 2 నెలల నుండి. కారుమూరు నాగేశ్వరరావు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సగం భోజనాలు మేము పెట్టం, రాష్ట్ర ప్రభుత్వం 1.46 కోట్ల మందికి బియ్యం ఇస్తుంది, కేంద్రం ఇచ్చేది 86 లక్షల మందికి, ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి తక్కువ ఇస్తున్నారు కాబట్టి ఆపేశామన్నటువంటి, అది కూడా జీవీఎల్ నరసింహారావు నిన్న ప్రశ్న వేయటం, సోము వీర్రాజు క్వశ్చన్ చేయడంతో అప్పుడు ఆన్సర్గా ఇచ్చారు. 1.46 కోట్ల కుటుంబాలు అంతే కదా, 1.46 కోట్ల కుటుంబాలు పేదలు ఎప్పటి నుంచి అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కుదంటుందా? అందరికీ మనకెవరికి దిక్కు దివాణం లేదా? 1.46 కోట్ల అంట, నీతి ఆయోగ్ లెక్క ప్రకారం 20% మంది మాత్రమే వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అంటే అర్హులు పేదరికానికి సంబంధించి, అంటే ఎంతమంది 1.50 కోట్ల కుటుంబాలు వేసుకుంటే అందులో ఒక 15 లక్షలు అనుకుంటే 30 లక్షల మందికి వర్తిస్తుంది. అట్లాంటిది ఇక్కడ 1.46 కోట్ల మందికి కేంద్రం లెక్కలతో క్లారిటీ ఇచ్చింది ఏంటి, 86 లక్షల కుటుంబాలకి మేము సగం అన్నం పెట్టాం అంటే ఏంటి, కడుపు మాడుస్తావు కానీ వాళ్ళు ఇచ్చింది ఏవో, నువ్వు 86 లక్షల మంది కేంద్రం ఎవరెవరికి ఇచ్చిందో వాళ్ళకే ఇచ్చే, మిగతా వాళ్ళకి లేదయ్యా కేంద్రం ఇవ్వలేదని చెప్పు. ఇంకోటి ఇవాళ ఆపడం ఏంటి, ఇది 2 ఏళ్ల నుంచి ఇస్తున్నారు, 18 ఏళ్ల నుంచి కంటిన్యూగా అవుతా, ఇప్పుడే ఆపడం ఏంటి, అదేమంటే మేము ఇస్తున్నాం చెప్పు ఆ ముక్క, ఇదిగో మేము ఇస్తున్నామని చెప్తున్నావు కదా నువ్వు, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తుంది ఎవరు ఇస్తున్నారు, కేంద్రం ఇస్తుంది 34 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటున్నారు, 1 రూపాయి రాష్ట్రం, 1 రూపాయి పబ్లిక్, 36 రూపాయలు టోటల్గా అయితే 38 అని చెప్తున్నారు, అంటే దాదాపు ఈ మధ్యన 36కు పెరిగింది కేంద్రం బాట, 36 రూపాయలు కేంద్రం ఇస్తుంటే 1 రూపాయి రాష్ట్రం, 1 రూపాయి పబ్లిక్ పెట్టుకునేటువంటి, మరి దాంట్లో కూడా నువ్వు తీసుకుంటున్నావు కదా, అందులో ఇప్పుడు వాటిట్లో కూడా మరి ఆపేసేయాలి కదా లెక్కనైతే కనుక ఈ లెక్కను తేడా వచ్చేసిందని చెప్పేసి, నువ్వు ఎంతమందికి కేంద్రం ఇచ్చిందో అంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి మేము ఇస్తున్నామని చెప్పుకొని లేదా వేరే కార్డు పెట్టు నువ్వు వాటికి, జనం కూడా తెలుసుకుంటారు ఏంటనేటువంటిది ఎంత. ఇంకోటి ఆ బియ్యం తింటున్నారా, కేంద్రం ఇచ్చేది మంచి బియ్యం కాదు, మేము ఇచ్చేది మంచి బియ్యం, నువ్వు ఏ నుంచి పట్టుకొస్తా కేంద్రం ఏ నుంచి పట్టుకొస్తుంది, నీ దగ్గర నువ్వు సేకరించిన బియ్యమే కేంద్రం ఇచ్చేది, ఈ నాటకాలతోనే అంటే సాధారణ ప్రజలకు తెలియదు కాబట్టి రచ్చ చేసి నెగిటివ్ చేయడానికి ఏదో గేమ్ నడుస్తున్నట్టు కనబడుతోంది, కేంద్రంతో లడాయికి సిద్ధమైనట్టు కనబడుతోంది.